వెల్కమ్ టు సో టీవీ నేను మీ యాంకర్ నాగ్ ఈరోజు మనతో పాటు బ్రెయిన్విషన్ నుంచి గణేష్ నాగ్ గారు ఉన్నారు సో చాలామంది అన్నీ అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత లేదంటే ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్న్షిప్ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ చేస్తే ఎక్కడైనా జాబ్కి వెళ్ళినప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తారు అనేటువంటిది అయితే ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆ ఇంటర్న్షిప్ ప్రాసెస్ ఏంటి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం గణేష్ గర్ గణేష్ నాగ్ గారు మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో అండి నమస్తే అండి నమస్తే అండి సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ దాని ప్రకారం ఏంటంటే సిస్టమ్స్ కొన్ని చేంజెస్ అయితే మనం చూస్తూ ఉన్నాము రికగ్నిషన్ ఉన్నటువంటి ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో వాటిల్లో ఇంటర్న్షిప్ అటు అకాడమీ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉండగానే చేస్తే ఖచ్చితంగా ఏదైనా జాబ్కి కన్సిడరేషన్ ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు ఆ ప్రాసెస్ ఏంటండి అసలు యాప్సీ అనేది ఒకటి వచ్చి ఈ విధంగా చేస్తున్నారని అంటూ ఉన్నారు కదా ఏంటి సార్ అదే

ఈ డిగ్రీ కానీ కాలేజీలో కానీ ఐఏ టెక్ అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దానికన్నా హయ్యర్గా అవుట్ సైడ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి అనేది బేసిక్గా అందరికి తెలిసిన విషయం అయితే దానికి కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే టెక్నాలజీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళే మేము తీసుకుంటాం ఇంతకు ముందులో మేము ట్రైనింగ్ ఇవ్వం అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళు కూడా కాస్ట్ కటింగ్ చేసుకోవాలి ఆరు నెలలు మీ మీద ఇన్వెస్ట్ చేయలేము అనేది అందుకే ఇప్పుడు కాలేజీలు కూడా ఏమవుతుందంటే మనం కొంచెం ఓల్డ్ సిలబస్ ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే మ్యాండేటరీగా ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీస్ అంటే పైథాన్ ఫుల్ స్టాక్ అవ్వచ్చు లేదంటే ఏడబ్ల్యూఎస్ డెవ్యాప్స్ అవ్వచ్చు స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఈ ఏఐసిటి కానీ యాప్సీ కానీ మ్యాండేటరీ ఏం చేసిందంటే స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ థర్డ్ ఇయర్ ఎనీ స్టూడెంట్ డిగ్రీ స్టూడెంట్ ఎస్పెషల్లీ యాప్స్ అని మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ అండి సార్ దానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అండి యాప్సీ అంటాం సో వీళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేయాలి అని లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి దీన్ని ఒక ప్రపోజల్ కాలేజ్ అన్ని డిగ్రీ కాలేజ్కి ఇచ్చారు ఓకే అయితే ఏమైందంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చాలా వరకు చిన్న చిన్న జెరాక్స్ షాపుల నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచో ఇంటర్న్షిప్ అని డూప్లికేట్ సర్టిఫికేట్ చాలామంది తెచ్చుకున్నారు స్టూడెంట్స్ దీనికి ఇవేమై అంటే ఇండస్ట్రీ బయటకు వచ్చిన తర్వాత డిగ్రీలు వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్లు చాలా వరకు వర్క్ అవ్వలేదు అందుకు మనకి యాప్సీతో ఏం చేసామంటే కొన్ని కంపెనీస్ ఏవైతే బాగా ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి బ్రెయిన్షన్ ఎస్పెషల్లీ మనకి ఒక ప్రపోజల్ జనరల్ ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి అని అయితే అంటే డిగ్రీ స్టూడెంట్స్ అందరినీ చూసుకున్నానంటే జనరల్గా మనం వీళ్ళకి ఛార్జెస్ ఎలా పెడతాం అంటే మన దగ్గర ఇంటర్న్షిప్ అనే ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్ పదివేలు పదిహేను వేలు ఇలా ఉంటాయి కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ అందరూ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు అందుకోసం మనం చాలా లిమిట్ చేసి ఫైవ్ నైంటీ రూపీస్కే ఇంటర్న్షిప్ వాళ్ళకి అందిస్తున్నాం సో ఇది కూడా వాళ్ళు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఎంత వాళ్ళ టైం డ్యూరేషన్ పెట్టుకోవచ్చు పర్ స్టూడెంట్కి వీళ్ళందరికీ లైవ్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ క్లాస్ అంటే వీళ్ళకంటూ మన అప్లికేషన్లో రిజిస్టర్ అయిన తర్వాత ఆరు నెలల పాటు వాళ్ళకి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయండి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడన్నా వాళ్ళు నచ్చిన టైంలో యాక్సెస్ చేసుకోవచ్చు అసైన్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడైనా డౌట్స్ ఉన్నాయంటే మనం వీక్లీ వన్స్ లైవ్ సెషన్స్ పెడుతూ ఉంటాం అండ్ ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్తాం వీళ్ళకి ఏంటంటే అన్ని అంటే లైక్ పైతాన్ అంటే పైతాను లేదంటే ఏడబ్ల్యూఎస్ అంటే ఏడబ్ల్యూఎస్ డేటా ఫుల్ డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ వీటన్నిటిలోని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నామండి ఒక ఆరు నెలల పాటు సో వాళ్ళు ట్రైన్ అయిన తర్వాత అందరికీ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం సో ఇది ఎలా సార్ అంటే ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని మంత్స్ ఉంటుందండి ఇది మూడు నెలల నుంచి ఆరు నెలలు అండి స్టూడెంట్ ఎందుకంటే కొన్ని కాలేజ్లో ఆరు మూడు నెలలు అన్నారు కొన్ని కాలేజ్ ఆరు నెలలు అన్నారు సో వాళ్ళే చూస్ చేసుకోవచ్చండి వాళ్ళు చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది సో వాళ్ళు ఏ కోర్స్ లో అయితే రాణించాలనుకుంటున్నారో వాళ్ళకి అది ఆప్షన్ కింద ఉంటుంది ఆప్షన్ కింద ఉంటుంది అండ్ వెరీ లెస్ ప్రైస్ లో ఫైవ్ నైంటీ రూపీస్కి కి మనం ఆఫర్ చేస్తాం వెరీ గుడ్ అండ్ సో బ్రెయిన్ నుంచి ఫైవ్ ఫైవ్ నైన్టీ రూపీస్కి మనం ఆఫర్ చేస్తాం ఎలా సార్ అంటే జనరల్ గా ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత మీ బ్రెయిన్ విజన్ నుంచి అసోసియేషన్ పాయింట్ నుంచి అయినా సరే హెల్ప్ ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా నేను ఎందుకంటే ఎవరైతే ఇది ఫినిష్ చేసుకుంటారో వాళ్ళలో బెస్ట్ ఉన్న వాళ్ళకి మేము ఇంటర్వ్యూస్ చేస్తున్నామండి సో కొంచెం కమ్యూనికేషన్ రెండు బాగున్న వాళ్ళందరినీ మేము తీసుకొని వాళ్ళకి అంటే మాకు అరౌండ్ ఒక మూడు వందల కంపెనీస్ ఉన్నాయండి కనెక్షన్ సో ఆ మూడు వందల కంపెనీస్కి ఫిల్ రేషియమ్స్ అయితే పంపిస్తాం అండి ఓకే సో ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి సో సేమ్ నెంబర్ అండి లైక్ మన డిస్ప్లే మీద ఉన్న నెంబర్ని కాలర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు లేదు అనుకుంటే మీ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అవునండి వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గణేష్ నాంకర్ ఓకే థ్యాంక్ యూ సార్ సో చూసారు కదండి వీడియో ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ఎవరైతే ఇప్పుడున్న రెగ్యులర్ కోర్సెస్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు అకాడమీలో ఉన్నారో ఒకసారి వీడియో చూసిన తర్వాత మా కాలేజీకి కూడా ఇది ఎందుకు రాలేదు అనేటువంటి డౌట్ కనుక మీకుంటే అలా అయినా అప్రోచ్ అయ్యి సో గణేష్ నాగ్ గారితో మాట్లాడి మా కాలేజీలో కూడా ఈ కోర్సెస్ రన్ చేయండి మేము మాకు కూడా ట్రైనింగ్ పీరియడ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ రిజిస్ట్రేషన్ అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదు అనుకుంటే లేదు నేను డెఫినెట్గా నేర్చుకుంటాను డైరెక్ట్గా నేను అకాడమీతో సంబంధం లేకపోయినా సరే ఫస్ట్ బ్రెయిన్ విషయన్ని మీట్ అయ్యి ఒకసారి అసలు ప్రాసెస్ ఏంటి అనేది జాయిన్ అవుతాను అనుకున్నటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ అర వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ